కంపుల నిరోధక చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు లొసుగులతో విలీనం అనే లొసుగుతో కండువా మార్చుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 10th షెడ్యూల్లో 52nd రాజ్యాంగ సవరణ చేశారు. 1985లో చిన్న మార్పులు చేశారు 4th పేరాలో. దీనిలో ఏం చెప్పారంటే విలీనం అనే ఒక చిన్న దాని ద్వారా మొత్తం ఆ పక్షాన్నంతా కూడా విలీనం చేయొచ్చు. సో టెక్నికల్గా ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అది కూడా. అండ్ వెంకయ్య నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు రీసెంట్గా ఉపరాష్ట్రపతి హోదాలో, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఫిరాయింపులపై. ఈ నేపథ్యంలో వెంకయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై కూడా చాలా సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొని ఉంది. ఏం చెప్తారు? పాపారావు గారు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసినంతవరకు ఏంటంటే 2/3 మెంబర్స్ కనుక ఒక సింగిల్ లీడర్ కింద కానీ ఏదైనా రెండో పక్కకి వెళ్ళిపోయేటట్లయితే ఒక పార్లమెంటరీ పక్షం నుంచో శాసనసభ పక్షం నుంచో అది ఫిరాయింపుల చట్టం వర్తించదు. అది పార్టీ నుంచి వెళ్ళిపోయిన భిన్నమైన క్రైటీరియా కిందకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా దాని గురించి అభ్యంతరం పెట్టడానికి పెద్దగా ఏమి మిగలదు. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణ చెబుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో కోర్టులో నడుస్తున్న కేసులో కూడా ఏంటంటే వీళ్ళు 12 మంది ఒకేసారి వెళ్ళారా, విడివిడిగా వెళ్ళారా ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే 12 మంది ఒకేసారి ఒకే నాయకత్వంలో వెళ్ళేటట్లయితే అది ఫిరాయింపు కింద రాదు. 1/2 దాటుద్ది కాబట్టి అనేది ఒక ఇది ఉంది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈరోజు ఇది ఫిరాయింపా కాదా అనేది పక్కన పెడితే రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవేం అంటారు. అందుకని ఏ అధికార పార్టీ అయినా తలుచుకొని దానికి కావలసినటువంటి శక్తి ఉండేటట్లయితే ఏదైనా అంటే కోర్టుకి వెళ్ళి కేసు అయితే తప్పితే ఏదైనా చట్టం కిందే చలామణి అవుద్ది. సో కాబట్టి ఏంటంటే ప్రస్తుతం పరిస్థితిలో ఈ టెక్నికాలిటీస్ గురించి ఆలోచించిన దానికంటే కూడా ఎక్కువగా ఆలోచించాల్సింది నైతిక సమస్యని, ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారనేది. టెక్నికాలిటీస్ కెన్ బి మేనేజ్డ్, టెక్నికాలిటీస్ ని మేనేజ్ చేయొచ్చు చాలా వరకు అనేది జరుగుతున్న ఘటనలో రాజకీయ మనం చూస్తున్నాం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇది ఒక ఈరోజు ఫిరాయింపుల చట్టం అనేది తీసుకొచ్చింది ఆయన, రాజీవ్ గాంధీ గారు. అది కూడా తప్పే, ప్రజలు ఎన్నుకున్న మనిషిని 1/3 మెజారిటీ ఉన్నది మాత్రం తీసుకోవచ్చా? దానిలో చెప్పండి సార్. కాదు, నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 90 రోజుల్లోపు వీటిని తేల్చాలనేది కానివ్వండి, ఫిరాయింపుల విషయంలో ఏదో ఒక తేల్చటం, అలాగే ఏంటంటే ఫిరాయింపులకు పార్టీని రద్దు చేయాలన్నాడు ఆయన, పార్టీని బ్యాన్ చేసేయాలన్నాడు. అది చాలా తీవ్రమైన నిర్ణయం కానీ ఖచ్చితంగా అలాంటి అవసరం. ఎందుకంటే వ్యవస్థ ఈరోజు నడుస్తున్నటువంటి అవకతవక తీరులో ఏ పార్టీ అయితే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుందో ఆ పార్టీనే పక్కన పెట్టేయటం అనేది చాలా గట్టి నిర్ణయం. అలాంటి భయం ఉంటే మినహా ఈరోజు ఫిరాయింపులు ఆగవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చట్టాన్ని ఎవరు అమలు చేయాలనేది, ఆ చట్టాన్ని చేసి చట్టాలను అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలే చాలా సందర్భాల్లో మాట విన్నాం కదా, ఈరోజు కంచె చేను మేస్తుంది. ఎవరైతే చట్టాలను అమలు జరపారో వాళ్లే చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీనిలో ఖచ్చితంగా ఏంటంటే చట్టాలను అమలు జరిపే బాధ్యత ఉన్న వాళ్ళ మీద మరింత కఠినమైనటువంటి, చాలా సందర్భాల్లో చూస్తాం లోకాయుక్త లోక్పాల్ ఇట్లాంటివన్నీ విన్నాం కదా మనం గతంలో, వాటిని తేవటానికి కూడా వీళ్ళు సిద్ధంగా లేదు సరైన పద్ధతిలో. అంటే ఏంటంటే వాళ్ళ మీద ఏ పర్యవేక్షణ ఉండకూడదు, వాళ్ళు ఏం చేసినా సాగాలి అనేది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు తీరుగా ఉంది. అందుకని ఏంటంటే స్పష్టంగా ఈరోజు గతంలో 1970ల్లో జయప్రకాశ్ నారాయణ గారి ఆధ్వర్యంలో, జేపీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ఆందోళన వచ్చింది. ఆ దెబ్బ చాలా దూరం పోయింది వ్యవహారం. కాబట్టి అలాంటి రకంగా ప్రజల్లోంచి రాకముందే, అవినీతి అంటే ఇట్లాంటి అన్ని అవకతవకలకి వ్యతిరేకంగా ప్రజల్లో అంతటి తీవ్ర ఆందోళన నిరసన రాకముందే, ఇప్పటికే నెటిజన్స్ నెట్ లో ఆందోళన కనపడుతుంది. భౌతికంగా వాళ్ళు రోడ్ల మీదకి రాకపోవచ్చు, కానీ నెటిజన్స్ ఇప్పటికే చాలా తీవ్రంగా నెట్ లో ఉన్న సామాన్యుల దగ్గర నుంచి పై వాళ్ళ దాకా అందరూ జరుగుతున్న పరిణామాల పట్ల డీసెంట్ గా ఉండే ప్రతి వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. అది రోడ్డెక్కకుండా ఆపే లోపుగా చట్టాలు తీసుకొస్తే వాటిని అమలు జరిపే బాధ్యతను కూడా నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు తీసుకుంటే ఈ లోపుగా ఇందా మూర్తి గారు మాట్లాడుతుంటే అరుపులు కేకలు పడుతున్నాయి నాకు అక్కడ, అసలు ఏం అర్థం కాక నేనేం వినలేదు. అయితే చూస్తున్నాం
జగన్ లాంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని, ఇప్పుడు నేను ఒకటే సమస్య, మీరు ప్రతిపక్షంగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని మీరు తీసుకుంటున్నారు బీజేపీ, అంటే మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్లో కోరుకుంటున్నారనే వార్తలు ఉన్నాయి. ఇది కనుక నిజమయ్యేటట్లయితే నిన్నటిదాకా మీ మిత్రపక్షం జగన్ ఆయనకి ఈరోజు నిధుల కొరత దగ్గర నుంచి రకరకాల సమస్యలు ఉన్నాయి. డిస్పైట్ ఆల్ ద చిత్తశుద్ధి నిజాయితీ హీ ఈస్ షోయింగ్, దాని విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారు? జగన్ నిర్ణయాలు, జగన్ నిర్ణయాలు కానీ, జగన్ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇప్పటిదాకా వాటికి మీరు అనుకూలంగా ఉంటారా? ప్రజలు తీరాలాగా చూడాలనుకుంటారా? వాటిని దెబ్బతీయాలని చూస్తారా? మీకెందుకు అసలు ముందే ఎందుకు? ఇప్పుడు అన్నప్రాసన రోజునే అవకాశం లాగా మీరు బిఫీర్ అవుతున్నారు. పాపారావు గారు, కేంద్రం స్పష్టంగా సంపూర్ణ సహకారం అందిస్తానంది, రాష్ట్రం కేంద్రం ఇచ్చే నిధులు వినియోగంలో కనుక జాగ్రత్తగా ఉండి నిధులు రాష్ట్ర అభివృద్ధి ఖర్చు పెట్టండి, 800,000 కోట్ల రూపాయలు కావాలంటే 800 కోట్ల రూపాయలు ఇస్తానికి సిద్ధంగా ఉంది, ప్రాజెక్టు పోలవరం సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఇప్పటిదాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చూపిస్తారు సినిమా. ఎవరు మీకంతా మీకు లక్ష్మీభద్రరాజు సినిమా.